ప్రజా రవాణా పూర్తిగా అందుబాటులోకి వస్తుంది అంతర్రాష్ట్ర బస్ సర్వీసులు కూడా ఎప్పుడు నడుస్తాయి అని ఎదురు చూసే వాళ్లకు నిరాశ ఎదురవుతుంది కరోనా ఉధృతి రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య జరగాల్సిన చర్చలు ఏవైతే ఉన్నాయో బస్సులు నడపడానికి సంబంధించి ఆ చర్చలు కూడా వాయిదా పడుతున్నాయి వాస్తవానికి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉంది గతంలో పలుమార్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే కర్ణాటక తమిళనాడు ప్రభుత్వాలకు కూడా లేఖలు రాయడం జరిగింది అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం చర్చలకు సిద్ధమైంది ఇరు రాష్ట్ర ఆర్టీసీ అధికారులు కూడా చర్చలకు సిద్ధమయ్యారు కానీ ఇప్పుడు ఆ చర్చలు కూడా వాయిదా వేశారు వాస్తవానికి హైదరాబాద్లో ఈ చర్చలు జరగాల్సి ఉంది ఎప్పుడైతే ఈ కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పట్లో బస్సులు నడపలేము అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంకేతాలు వచ్చాయో దీంతో దీంతో ఆర్టీసీ అధికారులు జరపాల్సిన చర్చలు కూడా వాయిదా వేశారు అంటే ఇప్పట్లో బస్సులు తిరగవు అంతరాష్ట్ర సర్వీసులు ఇప్పట్లో నడిపే ఆలోచన లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అక్కడ కూడా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గిందనే స్పష్టంగా అర్థమవుతుంది కానీ పోతే ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ సిటీ స్టేట్స్ అంటే ఇంటర్ స్టేట్లో సిటీ బస్ సర్వీసులను నడపడానికి మాత్రం సిద్ధమవుతుంది ఇప్పటికే ఆల్రెడీ కొన్ని బస్సులు నడుస్తున్నాయి కాకపోతే పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు ఈ నేపథ్యంలో ఇంటర్ స్టేట్ వరకు సిటీ బస్సులను పూర్తిగా అందుబాటులోకి వచ్చేలాగా అది కూడా కంప్లీట్గా కోవిడ్ నైన్టీన్ ప్రోటోకాల్ను పాటిస్తూ లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించకుండా ఇప్పటికే పలు జిల్లాల్లో లాక్డౌన్ అమలవుతుంది ఈ రోజు నుంచి పూర్తి స్థాయి లాక్డౌన్ కాకుండా బఫర్ జోన్లు కంటైన్మెంట్ జోన్లలో మాత్రమే లాక్డౌన్ ఏర్పాటు చే చేశారు అక్కడ వాళ్ళని బయటికి రాకుండా అంటే వాళ్ళకి ఎటువంటి రవాణా లేకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నారు కరోనా వ్యాప్తి చెందకుండా అయితే సిటీ సర్వీసులు నడపడం ద్వారా కొంతవరకు స్టేట్లో ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రజా రవాణాకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే అధికారులు చూస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది కానీ తెలంగాణ నుంచి అంటే ప్రధానంగా హైదరాబాద్లో చిక్కుకుపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బస్సులు నడిపిన తర్వాత వాళ్ళ సొంత ఊళ్ళకు వెళ్దాం అనుకునే వాళ్ళు అలాగే ఇతర జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు హైదరాబాద్ వద్దామనుకునే వాళ్ళకి మాత్రం ఈ అంతరాష్ట్ర సర్వీసులు ఇప్పట్లో తిరగవు అనేది ఒక నిరాశ కలిగించే వార్తే గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి